ఎస్, ఇక్కడ మనం చూసినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక టైప్ పెట్టుకోవడం జరిగింది. ఓకేనా, ఉస్మానియా యూనివర్సిటీ ఒక టైప్ చేసుకున్నది. ఏకం ఎవరితో టైప్ చేసుకోవడం జరిగిందంటే జపాన్కి సంబంధించిన ఒక ఫేమస్ ఇన్స్టిట్యూట్తోనే మన ఉస్మానియా యూనివర్సిటీ టైప్ చేసుకోవడం జరిగింది. మరి ఈ టైప్ దేనికోసం అంటే ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఏదైతుందో, ఎడ్యుకేషన్లో మరి రీసెర్చ్ ఏదైతుందో దీంట్లో అడ్వాన్స్మెంట్ కోసం ఉస్మానియా యూనివర్సిటీ జపాన్కి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ ఏదైతుందో ఈ ఎస్ఐటి అనే ఇన్స్టిట్యూట్తోనే ఒక టైప్ చేసుకోవడం జరిగింది. ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. ఇది కాంటెక్స్ట్ అనమాట, దాని గురించి మనం ఇన్ఫర్మేషన్ చూద్దాం. రైట్, ఇక్కడ చూసినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ హ్యాస్ టేకెన్ ఎ స్టెప్ టువర్డ్స్ మ్యూచువల్ ఎన్హాన్స్మెంట్. ఓకేనా, అంటే ఇద్దరం కలిసి డెవలప్ అయిదాం అన్నట్టు. మ్యూచువల్ ఎన్హాన్స్మెంట్ అంటే మ్యూచువల్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ లెవెల్ స్కిల్స్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎడ్యుకేషన్లో, రీసెర్చ్లో అండ్ సైన్స్ అండ్ డెవలప్మెంట్ అనే ఈ ఫోర్ ఆస్పెక్ట్స్లో ఏదైతే ఉందో డెవలప్మెంట్ కోసం, మ్యూచువల్ ఎన్హాన్స్మెంట్ కోసం ఉస్మానియా యూనివర్సిటీ జపాన్కి సంబంధించిన ఎస్ఐటి అనే ఇన్స్టిట్యూట్తో టైప్ పెట్టుకోవడం జరిగింది. మరి ఈ ఎస్ఐటి అంటే ఏంటో చూడండి, శిభోరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఎస్ఐటి అంటే శుభోరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సైన్డ్ ఏ ఎంఓయు, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ఎస్ఐటి. ఓకేనా, ఎస్ఐటి ఈజ్ ఇన్ జపాన్. టు దిస్ ఎక్స్టెంట్ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరైతే దండెబోయిన రవీందర్ యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో, హీ పార్టిసిపేటెడ్ ఇన్ ద సకూరా సైన్స్ ప్రోగ్రామ్ ఎస్ఎస్పి. ఓకేనా, ఈ ఎస్ఎస్పి సకూరా సైన్స్ ప్రోగ్రామ్ అనే దాంట్లో మన రవీందర్ యాదవ్ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. హూ ఇస్ ద విసి ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఓకేనా, మరి ఈ సకూరా సైన్స్ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ జరిగిందంటే శిభోరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విచ్ ఈస్ ఇన్ టోక్యో. ఈ టోక్యోలో ఇది జరగడం జరిగింది. అక్కడనే ఈ అగ్రిమెంట్ కూడా సైన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, టోక్యో ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జపాన్, యాజ్ యూ నో. ఓకేనా, త్రూ దిస్ అగ్రిమెంట్ దేర్ విల్ బి అన్ ఆపర్చునిటీ టు షేర్ ద స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీ ఫెసిలిటీస్ బిట్వీన్ ద టూ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. అంటే మన టెక్నాలజీస్ని షేర్ చేసుకునే అవకాశం మనకు ఈ డీల్ ద్వారా జరుగుతూ ఉందన్నమాట. నెక్స్ట్, స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ ఆర్ గివెన్ ద ఫ్లెక్సిబిలిటీ టు షేర్ దేర్ నాలెడ్జ్, రిసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్. ఓకేనా, స్టూడెంట్స్కి కావచ్చు యాజ్ వెల్ యాజ్ ఫ్యాకల్టీకి కావచ్చు వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేసుకునే అవకాశం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉందన్నమాట. ఓకేనా, రైట్. ది 10 OU స్టూడెంట్స్ ఎలాంగ్ విత్ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దండబోయిన రవీందర్ యాదవ్ అండ్ డీన్ ఆఫ్ ద స్టూడెంట్ వెల్ఫేర్ అఫేర్స్ ప్రొఫెసర్ రాజేంద్ర నాయక్ ఆర్ విజిటింగ్ జపాన్ యాజ్ పార్ట్ ఆఫ్ ద సకూరా సైన్స్ ప్లాన్. ఓకేనా, ఒక 10 మంది స్టూడెంట్స్, తర్వాత రవీందర్ యాదవ్ గారు అండ్ రాజేంద్ర నాయక్ గారు ఎవరైతే ఉన్నారో, దీస్ పీపుల్ హ్యావ్ విజిటెడ్ జపాన్. ఓకేనా, యాజ్ పార్ట్ ఆఫ్ ద 7-డే టూర్ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ విల్ పార్టిసిపేట్ ఇన్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీస్, మ్యూజియం విజిట్స్, కల్చరల్ ట్రెడిషన్స్ అండ్ అదర్ ప్రోగ్రామ్స్. అంటే వేరియస్ ప్రోగ్రామ్స్లో మన ఈ స్టూడెంట్స్ అండ్ ఈ ఇద్దరు ప్రొఫెసర్ విసి అండ్ దిస్ మన స్టూడెంట్స్ వెల్ఫేర్ అఫేర్స్ చూసుకునేటువంటి రాజేంద్ర నాయక్ వీరు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుందన్నమాట. శిభోరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇస్ బేరింగ్ ఆల్ ఎక్స్పెన్సెస్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ట్రిప్. అంటే ఈ ట్రిప్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ని మొత్తం హ్యాండిల్ ఎవరు చేస్తూ ఉన్నారంటే ఎస్ఐటీఏ ఈ ట్రిప్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ని మొత్తాన్ని భరిస్తూ ఉందన్నమాట. ది ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్ఐటీ టేక్స్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్ అప్లికేషన్ ప్రాసెస్, వీసా, అకామిడేషన్, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్సెట్రా. అంటే మొత్తం వీసాకు సంబంధించిన విషయం కావచ్చు, అకామిడేషన్కి సంబంధించి, లోకల్ ట్రాన్స్పోర్ట్, అన్ని వీళ్ళే చూసుకోవడం. అంటే ఎస్ఐటీఏ మొత్తం చూసుకుంటూ ఉంటుంది. ప్రొఫెసర్ మురళీధర్ మిర్యాల ఫ్రమ్ శిభోరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ప్రొఫెసర్ బి రాజేంద్ర నాయక్ ఫ్రమ్ ఓయూఆర్ కోఆర్డినేటింగ్ ద ఎంటైర్ ప్రోగ్రామ్. అంటే వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ని కోఆర్డినేట్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఓకేనా, బేసిక్గా చెప్పేది ఏంటంటే ఈ ఎస్ఐటి అంటే ఎస్ఐటి ఏదైతే జపాన్ ఉందో, శిభోరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇండియాకు సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీ, ఈ రెండింటి మధ్యలో ఒక ఎంఓయు జరగడం జరిగింది. ఈ ఎంఓయు వల్ల ఏం జరుగుతుంది అంటే నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం రీసెర్చ్కి సంబంధించి ఎడ్యుకేషన్లో, రీసెర్చ్లో అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో ఇద్దరు మ్యూచువల్గా నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీకి అండ్ స్టూడెంట్స్కి కూడా వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేసుకునే అవకాశం ఇక్కడ మనకు జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్. లెట్ అస్ గో టు ద అదర్ థింగ్. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎస్ఐఐ టు సెటప్ సెంటర్ ఇన్ హైదరాబాద్ టు ట్యాకిల్ ఫ్యూచర్ పాండమిక్స్. ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా పాండమిక్స్ వస్తే వాటిని కంట్రోల్ చేయడానికి కంట్రోల్ చేయడానికి ఒక వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ని హైదరాబాద్లో కూడా ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నారు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఈ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండే మనకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనేది రావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఎస్. ఇక్కడ చూసినట్లయితే ది వరల్డ్స్ లార్జెస్ట్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డాక్టర్ సైరస్ పూనావాలా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అండ్ పాండమిక్ ప్రిపేర్నెస్ ఇన్ హైదరాబాద్. ఓకేనా, సైరస్ పూనావాలా ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ రిలీజ్ చేసిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, దిస్ ఈస్ బేస్డ్ ఇన్ పూణే. యాక్చువల్లీ ఇది పూణేలో బేస్డ్ అయి ఉండే, కాకపోతే ఇప్పుడు ఒక వన్ ఆఫ్ ది ఇక్కడ చూడండి డాక్టర్ సైరస్ పూనావాలా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ఒక
ఒక ఇన్స్టిట్యూట్ని హైదరాబాద్లో సెటప్ చేయబోతా ఉన్నారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ద సెంటర్ విల్ బి లొకేటెడ్ విత్ ఇన్ ద ప్రీమిసెస్ ఆఫ్ సిటీస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రిలీజ్డ్ బై SIIS స్టేటెడ్. అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అనే ఏదైతే బంగ్లో ఉందో, అంటే ఏదైతే అది ఉందో దాని దగ్గరలోనే మనకి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా వీళ్ళ ఆఫీస్ని లేదా బ్రాంచ్ని ఓపెన్ చేయబోతూ ఉన్నారనమాట. ఓకేనా? Armed with state of the art technology, the center will work as a centralized location for real time information, resource and support during the హెల్త్ ఎమర్జెన్సీస్. అంటే హెల్త్ ఎమర్జెన్సీస్ ఏమైనా వస్తే, ఫ్యూచర్లో ఏదైనా పాండమిక్స్ వస్తే, అటువంటి పాండమిక్స్ నుంచి జనాలను రక్షించడానికి, ఓకేనా, అంటే తొందరగా వ్యాక్సిన్ రెడీ చేయడానికి కావచ్చు లేదా ప్రికాషన్స్ చెప్పడానికి కావచ్చు ఈ ఇన్స్టిట్యూట్ అనేది మనకు చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారు. ఓకేనా? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కొత్త బ్రాంచ్ ఎక్కడ ఓపెన్ చేయబోతా ఉన్నారని క్వశ్చన్ వస్తే దానికి మన ఆన్సర్ ఏంటంటే హైదరాబాద్. ఓకేనా? లేదా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇంకా రిలేటెడ్ క్వశ్చన్స్ అడగవచ్చు, లైక్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అని అడగవచ్చు, లేదా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన వ్యాక్సిన్ ఏది అని అడగవచ్చు. కాబట్టి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ని కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? రైట్, లెట్ అస్ గో ఫార్వర్డ్. తెలంగాణ సీఎం అనౌన్సెస్ ₹500 crores ఫర్ కొండగట్టు టెంపుల్. ఓకేనా? కొండగట్టు టెంపుల్ని మీరు ఇక్కడ చూడొచ్చు, యూ కెన్ సీ ఇట్ ఇన్ ది ఇమేజ్. కొండగట్టు టెంపుల్ని డెవలప్ చేయడానికి మనకు ఒక 500 crores ఒక 500 కోట్లని అనౌన్స్ చేయడం జరిగింది తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు. ఓకేనా? రైట్. ఇక్కడ చూసినట్లయితే కొండగట్టు జాతర గురించి కనుక మనం చూసినట్లయితే, కొండగట్టు జాతర ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఆంజనేయ స్వామి టెంపుల్. కొండగట్టు జాతర ఇట్ ఈస్ వెరీ వెరీ ఫేమస్ ఇన్ ఎంటైర్ తెలంగాణ అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి నో దట్ కొండగట్టు జాతర అంటేనే మనకు అక్కడ ఆంజనేయ స్వామి కనిపిస్తారు. ఓకేనా? ఆంజనేయ స్వామి టెంపుల్ అది. ఓకేనా? సిచ్యువేటెడ్ ఎట్ ముత్యంపేట విలేజ్ ఆఫ్ మల్లైల్ మండల్ జగిత్యాల డిస్టిక్. ఎర్స్ట్వైల్ ఇది కరీంనగర్ డిస్టిక్ ఉండే, ఇప్పుడు లేటెస్ట్ డిస్టిక్స్ ప్రకారం దట్ కమ్స్ అండర్ జగిత్యాల డిస్టిక్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇన్ దిస్ టెంపుల్ ద ఐడల్ గాడ్ వన్ సైడ్ ఈస్ నరసింహ స్వామి ఫేస్ అండ్ అదర్ సైడ్ ఈస్ ఆంజనేయ స్వామి ఫేస్. వెరీ వెరీ ఫేమస్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య కాలంలో న్యూస్లో ఉంది కూడా, ఒక ఫేమస్ లీడర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ చేయబట్టి, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హిస్ నేమ్, బట్ న్యూస్లో అయితే కాన్స్టెంట్గా ఉంది. ఓకేనా? నరసింహ స్వామి ఫేస్ ఒక సైడ్, ఇంకొక సైడ్ ఆంజనేయ స్వామి ఫేస్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ద ఐడల్ ఆంజనేయ స్వామి విల్ హ్యావ్ షెల్ అండ్ వీల్స్ అండ్ ద పిక్చర్ ఆఫ్ సీతారామ ఇన్ ద హార్ట్. ఓకేనా? డివోటీస్ బిలీవ్ దట్ ఇఫ్ ద పూజ ఇస్ పర్ఫార్మ్ ఫర్ 40 డేస్ దే విల్ బి బ్లెస్డ్ విత్ ద చిల్డ్రన్. అంటే ఒక 40 రోజులు కనుక ఇక్కడ పూజ చేసినట్లయితే ఎవరికైతే పిల్లలు లేరు, ఎవరికైతే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఉందో వాళ్ళకు పిల్లలు కలుగుతారు అని ఒక నమ్మకం. ఓకేనా? రైట్. బేతాల స్వామి టెంపుల్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద హిల్ ఆఫ్ బేతాల స్వామి టెంపుల్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ద టియర్ ఆఫ్ సీతారామ అండ్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ శ్రీరామ ఆర్ ప్రజెంట్ ఆన్ ద హిల్ ఆఫ్ టియర్స్. తర్వాత సీతారాముని ఎవరైతే రాముడు ఉన్నారో వాళ్ళ పాదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ. ఓకేనా? కొండాల్ బొజ్జపోతన కేవ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద కొండగట్టు. ఒక కొండాల్ అండ్ బొజ్జపోతన కేవ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. రైట్. నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే మినీ సమ్మక్క సారక్క జాతర ఎట్ మేడారం ఫ్రమ్ ఫిబ్రవరి 1 to ఫిబ్రవరి 4 in 2023. మినీ సమ్మక్క సారక్క జాతర. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే మనం సమ్మక్క సారక్క జాతర గురించి మాట్లాడుకున్నప్పుడు అది ఎక్కడ జరుగుతూ ఉందంటే మనకి మేడారంలో జరుగుతూ ఉంది. సమ్మక్క సారలమ్మ జాతర టేక్స్ ప్లేస్ ఇన్ తాడ్వాయ్ మండల్ మేడారం విలేజ్ ఇన్ ములుగు డిస్టిక్. ఓకేనా? ఏం మండలం? తాడ్వాయ్ మండలం. ములుగు డిస్టిక్ ఏంటిది? ములుగు డిస్టిక్. గ్రామం ఏంటిది? మేడారం గ్రామం. ఓకేనా? దిస్ ఈజ్ అ ట్రైబల్ ఫేర్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇది ఒక ట్రైబల్ ఫేర్. మనం ఇంతకుముందు క్లాస్ స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఫేర్ అనేది ట్రైబల్ ఫేరా లేదా ఈ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీకి అని సంబంధించి కాకుండా, ఫేర్ ఏ కమ్యూనిటీ అయినా ఆల్ ద కమ్యూనిటీస్ ఆర్ పార్టిసిపేటింగ్. ఓకేనా? ప్రతి ఫేర్లో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మేడారం జాతర యాక్చువల్లీ దిస్ ఈస్ బిలాంగ్స్ టు కోయా ట్రైబ్. ఓకేనా? కోయోలు చేసేది బేసిక్గా. కాకపోతే ఓన్లీ కోయా ట్రైబే పార్టిసిపేట్ చేస్తుందా? ఎంటైర్ తెలంగాణ, తెలంగాణ మాత్రమే కాదు చాలా స్టేట్స్, ఇప్పుడు చెప్పుకోవాలంటే చాలా స్టేట్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, నార్త్ ఇండియా నుంచి, ఫారిన్ నుంచి చాలా మంది వస్తూ ఉన్నారు మన మేడారం సమ్మక్క సారక్క జాతర జాతరకి. ఓకేనా? బట్ ఇట్ ఈస్ మెయిన్లీ సెలబ్రేటెడ్ బై నాన్ ట్రైబ్స్. ఇది ఒక ట్రైబల్ ఫెస్టివల్ లేదా ట్రైబల్ ఫేర్ అయినప్పటికీ చాలా మిగతా వాళ్ళు కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఓకేనా? రైట్. హిస్టరీ ఆఫ్ జాతర కనుక మనం చూసినట్లయితే డ్యూరింగ్ ద కాకతీయస్ పీరియడ్ ద ట్రైబల్ కింగ్ మేడరాజు. ఓకేనా? మేడరాజు ఎవరైతే ఉన్నారో ఆఫ్ తాడ్వాయ్ రీజియన్ గాట్ హిస్ డాటర్ సమ్మక్క సారక్క సమ్మక్క మ్యారీడ్ టు హిస్ నెఫ్యూ పగిడిద్ద రాజు. ఓకేనా? పగిడిద్ద రాజుకు ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. ఎవరిని? సమ్మక్కని. ఓకేనా? సమ్మక్క ఇస్ ద డాటర్ ఆఫ్ మేడరాజు. మేడరాజు ఎవరైతే ఉన్నారో మేడరాజు యొక్క కూతురే మనకు సమ్మక్క. ఓకేనా? సమ్మక్క వాళ్ళ సమ్మక్కని పగిడిద్ద రాజుకి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే సమ్మక్క అండ్ పగిడిద్ద రాజుకు 2 daughters and 1 son కలగడం జరిగింది. డాటర్స్ ఆర్ సారలమ్మ అండ్ నాగులమ్మ. సారలమ్మ అండ్ నాగులమ్మ. ఇక్కడ మనం సమ్మక్క సారక్క అనే
పేరు మెన్షన్ చేస్తే అందరూ ఏమనుకుంటారు అంటే సమ్మక్క సారక్క అక్క చెల్లెలు అనుకుంటారు. కానీ సమ్మక్క సారక్క అక్క చెల్లెలు కాదు, సమ్మక్క మదర్ అండ్ సారలమ్మ అనే కూతురు. ఓకేనా, సమ్మక్క అనేది మదర్, సారలమ్మ కూతురు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు బేసిక్గా కాకతీయాస్ ఎవరైతే ఉన్నారో కాకతీయాస్కి అగనిస్ట్గా పోరాటం చేయడం జరిగింది. అంటే జనాల కోసం పోరాటం చేసింది కాబట్టి, జనాల కోసం పోరాటం చేసింది కాబట్టి మనం అక్కడ దేవుళ్ళుగా పూజిస్తాం. ఓకేనా, అప్పుడు ఎక్కడైతే అక్కడ ఫెమైన్ రావడం జరిగింది. ఫెమైన్ వచ్చినప్పటికీ కూడా కాకతీయ కింగ్స్ వాళ్ళని మీరు లేదు, మీరు ట్యాక్స్ కట్టాల్సిందే అని అన్నప్పుడు ఆ ట్యాక్స్ కట్టలేని పొజిషన్లో వాళ్ళు కాకతీయ కింగ్స్కి అగనిస్ట్గా రివాల్ట్ చేసి వాళ్ళకి అగనిస్ట్గా పోరాడినలో అఫ్కోర్స్ వాళ్ళు ఓడిపోవడం జరిగింది. సమక్క వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓడిపోవడం జరిగింది. కాకపోతే అయినా కూడా దే ఫాట్ ఫర్ ది సేక్ ఆఫ్ పీపుల్ కాబట్టి వాళ్ళని అక్కడగా మనం దేవుళ్ళుగా పూజిస్తూ ఉంటాం. ఇప్పుడు ఒకసారి మనం హిస్టరీ చూద్దాం ఇక్కడ. ఓకేనా, ఇక్కడ సమ్మక్క అండ్ పగడిద్ద రాజు ఎవరైతే ఉన్నారో, సమ్మక్క అండ్ పగడిద్ద రాజుకు పుట్టిన ఇద్దరు కూతురులు, ఒకరు సారలమ్మ ఇంకొక నాగలమ్మ, అండ్ వాళ్ళ కొడుకు ఎవరు, జంపన్న. ఇప్పుడు మనం అక్కడ జంపన్న వాగును చూస్తాం, జంపన్న వాగులో స్నానం చేస్తాం. జంపన్న వాగును అసలు యాక్చువల్లీ జంపన్న వాగు కాదు, అది సంపెంగ వాగు. సంపెంగ వాగులో జంపన్న ఎవరైతే ఉన్నారో అందులో పడి చనిపోవడం వల్ల దాన్ని వాళ్ళ రోజున మనం జంపన్న వాగు అని పిలవడం జరుగుతుంది. ఇది ఒకటి కూడా తెలుసుకోండి. ఓకేనా, సారలమ్మ యొక్క హస్బెండ్ ఎవరు, మనకి ఇక్కడ గోవిందరాజు. ఓకేనా, ఇది 13th century AD పగడిద్ద రాజు వాజ్ ది ఫ్యుడేటరీ చీఫ్ ఆఫ్ కాకతీయాస్ రూలింగ్ ఓవర్ మేడారం రీజియన్. అంటే అతను ఒక సామంత రాజుగా మనకు పగడిద్ద రాజు కనిపిస్తూ ఉండు మన మేడారం ప్రాంతంలో. డ్యూ టు ద సివియర్ ఫేమైన్ ఇన్ ది రీజియన్ ద పీపుల్ ఆఫ్ మేడారం డి నాట్ పే ది ట్యాక్సెస్. కాకతీయ రూలర్ ప్రతాపరుద్ర టూ బికేమ్ ఫ్యూరియస్ అండ్ అటాక్డ్ మేడారం ఎలాంగ్ విత్ హిస్ ఆర్మీ చీఫ్. రైట్, సారక్క. ఓకేనా, ఇది మనకి ఇక్కడ హిస్టరీ. వాళ్ళకి అగనిస్ట్గా వాళ్ళు ట్యాక్స్ కట్టలేని పక్షంలో అక్కడ ఒక యుద్ధం జరగడం జరిగింది. ఆ యుద్ధంలో వాళ్ళందరూ చనిపోవడం జరిగింది. ఒక సమ్మక్క మాత్రం ఒక చెట్టు కింద ఏదైతే ఉందో చెట్టు కింద మాయమైపోయి అక్కడ కేవలం ఒక కుంకుమ రూపంలో మనకు కనిపించడం జరిగింది. రైట్, ఇక్కడ చూసినట్లయితే సారక్క జాతర ఫర్ ఎవ్రీ 2 ఇయర్స్, ప్రతి 2 సంవత్సరాలకు మనకి ఇక్కడ సారక్క జాతర కనిపిస్తూ, సమ్మక్క సారక్క జాతర కనిపిస్తూ ఉంటుంది. బుద్ధ పూర్ణిమ ఆఫ్ మాఘ మాసం, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ మాసంలో, మాఘ మాసం. ఓకేనా, హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసం ఏదైతే ఉంటుందో ఆ మాఘమాసంలో మనకు ఇది మనకు జాతర కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, ఫీచర్స్ ఆఫ్ ద జాతర, ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఫర్ 4 డేస్, 4 డేస్ జరుగుతుంది. యాక్చువల్లీ 4 డేస్ అనేది మెయిన్ టైం, 4 డేస్, కాకపోతే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ముందు నుండే, జనవరి 1 నుండే ప్రజలు వస్తూ ఉంటారు. ఇక జనవరి ఎండింగ్ కల్లా ఆల్రెడీ పీక్స్ అయిపోతుంది, చాలా పీక్స్ అయిపోతుంది. ఇక ఫిబ్రవరి 1 నుంచి 4 అయితే టెరిఫిక్ ఉంటుంది, అంటే చాలా పీపుల్ ఉంటారు అక్కడ. ఇక ఉసుక వస్తే రాలంజనం అంటారు కదా, అట్లుంటుంది. ఒక అడుగు కూడా ముందు పెట్టలేము, అటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే డేవన్ కనుక చూసినట్లయితే గాడెస్ సారలమ్మ విల్ బి బ్రాడ్ ఫ్రమ్ ద కన్నెపల్లి అండ్ ప్లేస్డ్ ఆన్ గద్దె. ఓకేనా, ద శాంక్టమ్ శాంక్టోరియం ఆఫ్ దిస్ జాతర. ఓకేనా, ద శాంక్టమ్ శాంక్టోరియం అంటే గద్దె ఏదైతే ఉందో గద్దెనే మనం మెయిన్గా పూజిస్తాం కదా, ఒక గర్భగుడి లాంటిది గద్దె. ఆ గద్దె మీద డేవన్ రోజు సారలమ్మను కూర్చుండబెట్టడం జరుగుతుంది. డే 2 రోజు సమ్మక్క ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కుంకుమ భరిణ, ఒక కుంకుమ భరిణ రూపంలో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెర్మోలియన్ బాక్స్ విల్ బి బ్రాడ్ ఫ్రమ్ చిలకలగుట్ట అండ్ ప్లేస్డ్ ఆన్ ది గద్దె. చిలకలగుట్ట నుండి తీసుకొచ్చి 2వ రోజు సమ్మక్కను గద్దె మీద కూర్చోబెట్టడం జరుగుతుంది. డే 3 రోజు 2 గాడెస్ విల్ బి ప్లేస్డ్ ఆన్ గద్దె. ఆన్ దిస్ డే డివోటీస్ పర్ఫామ్ హోలీ బాత్ ఇన్ జంపన్న వాగు అండ్ విజిట్ ద గాడెస్ టు సీక్ ది బ్లెస్సింగ్స్. ఓకేనా, సంపంగా మరి జంపన్న వాగులో స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ద లిక్విడ్ విచ్ ఈస్ టేకెన్ ఫ్రమ్ మహువా ఫ్లవర్స్, అంటే ఇప్ప పువ్వు ఈజ్ ఆఫర్ టు ద గాడెస్. ఇప్ప పువ్వు నుంచి తీసిన అది ఏదైతే ఉంటుందో, ఆ లిక్విడ్ ఏదైతే ఉంటుందో అది ఆఫర్ చేయడం జరుగుతుంది మన సమ్మక్కకు సారక్కకు. ఓకేనా, ద ఫైనల్ డే ఆఫ్ జాతర, ఆన్ దిస్ డే ద డైటీస్ ఆర్ టేకెన్ బ్యాక్ ఇన్ టు ద ఫారెస్ట్. దిస్ సెరమనీ ఇస్ కాల్డ్ యాజ్ వనప్రవేశం. బేసిక్గా ములుగు జిల్లాలో ఉండే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కు ఇలవేల్పు దైవం అంటారు కదా, ఇలవేల్పు దైవం సమ్మక్క సారక్క జాతరే ఉంటుంది. చాలామంది సమ్మక్క సారక్కకే మొక్కుకుంటూ ఉంటారు. ఇంకొక పాయింట్ ఇక్కడ నేను మెన్షన్ చేయాలనుకున్నది ఏంటంటే, సమ్మక్క సారక్క జాతర వెళ్ళే ప్రతి ఒక్కరు ములుగు టౌన్లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి ఇక్కడ ఒక గుట్ట మీద ఒక చిన్నపాటి టెంపుల్ ఉంటుంది, దాన్ని కూడా వాళ్ళు విజిట్ చేసి ఆ విజిట్ చేసిన తర్వాతనే సమ్మక్క సారక్కకి జాతర కూడా ప్రొసీడ్ అవుతారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, నెక్స్ట్ మనం చూసినట్లయితే వెహికల్ ఆఫ్ సమ్మక్క చూస్తే వెహికల్ ఏంటంటే టైగర్. ఓకేనా, వెహికల్ సమ్మక్క యొక్క వెహికల్ ఏంటంటే టైగర్. వెహికల్ ఆఫ్ సారలమ్మ యొక్క టైగర్ వెహికల్ ఏంటంటే డీర్. ఇన్ దిస్ జాతర ద ట్రైబల్స్ విల్ బి ద ప్రీస్ట్. ఇక్కడ ప్రీస్ట్లు మాత్రం వేరే కమ్యూనిటీ నుండి కాకుండా ట్రైబల్సే ప్రీస్ట్ లాగా కూడా బిహేవ్ చేస్తారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ద డివోటీస్ ఆఫర్ బంగారం. బంగారం అంటే ఏంటిది ఇక్కడ? బంగారం అంటే రియల్ బంగారం కాదు, దట్ ఈస్ జాగరీ. మనం బెల్లంనే అక్కడ బంగారం అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఈక్వల్ టు దేర్ బాడీ వెయిట్, అంటే నిలువెత్తు బంగారం ఇస్తాం. ఒకవేళ మేము కోరు
కోరుకున్న కోరిక కనుక నెరవేర్తే నిలువెత్తు బంగారం ఇస్తామని ఒకటి మొక్కుతారు కాబట్టి నిలువెత్తు బంగారం అంటే నిలువెత్తు ఏమంటదని బెల్లంని అక్కడ సమర్పించడం జరుగుతుంది ఓకేనా యునెస్కో రికగ్నైజ్డ్ దిస్ ఫేర్ యాజ్ ది బిగ్గెస్ట్ జాతర ఇన్ ఏషియా అంటే మొత్తం ఏషియాలోనే పెద్ద జాతర ఏందంటే మనకు సమక్క సారక్క జాతర ఓకేనా ఆఫ్టర్ కుంభమేళ మేడారం జాతర ఇస్ ది లార్జెస్ట్ ఇన్ ఇండియా మేడారం జాతర ఆల్సో నోన్ యాజ్ తెలంగాణ కుంభమేళ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా ఏమంటున్నా మనం తెలంగాణ కుంభమేళ అని చెప్పేసి మనం జరుగుతోంది దిస్ వాస్ రికగ్నైజ్డ్ యాస్ ద స్టేట్ ఫెస్టివల్ ఆన్ 1st ఫిబ్రవరి 1996 బై ద దెన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 1996 సంవత్సరంలో ఫిబ్రవరి 1వ తారీఖున స్టేట్ ఫెస్టివల్ గా దీన్ని సమ్మక్కసారలమ్మ జాతరని మనము గుర్తించడం జరుగుతోంది ఓకేనా రైట్ ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం ఎస్ యునిసెఫ్ ఏదైతే ఉందో యునిసెఫ్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అమంగ్ యుఎన్ ఓకేనా యునిసెఫ్ అప్రిషియేట్స్ కరీంనగర్ కలెక్టర్ ఫర్ సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంటింగ్ గవర్నమెంట్ స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసినందుకు గాను యునిసెఫ్ ఏదైతే ఉందో యునిసెఫ్ మన కరీంనగర్ కలెక్టర్ని అప్రిషియేట్ చేస్తూ ఉందన్నమాట దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం దానికి సంబంధించిన ఇమేజ్ని మీరు ఇక్కడ చూడొచ్చు రైట్ యునిసెఫ్ అప్రిషియేటెడ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్వి కర్ణన్ ఫర్ సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంటింగ్ వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ లాంచింగ్ అండ్ అనేమియా స్పెషల్ డ్రైవ్ అనేమియా ముక్త్ కరీంనగర్ ఓకేనా అనేమియా ముక్త్ కరీంనగర్ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే ఈ మధ్యల కాలంలో యునిసెఫ్ అప్రిషియేట్ చేసిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరు అంటే అతని పేరు అడగవచ్చు లేదా అతను ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాడు అయినా అడగవచ్చు ఆర్వి కర్ణన్ ఓకేనా దేనికి అతను ఏం చేసిండు అనేమియా ముక్త్ కరీంనగర్ అంటే అనేమియా ఫ్రీ కరీంనగర్ అనే ఒక క్యాంపెయిన్ని రన్ చేయడం జరిగింది ఓకేనా రైట్ ఇక్కడ చూసినట్లయితే రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ప్రేజ్ ద కలెక్టర్ ఇన్ ఎ ప్రోగ్రామ్ హెల్డ్ ఇన్ యూనిసెఫ్ ఆఫీస్ దట్ ఈస్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ దే అప్రిషియేటెడ్ ద కలెక్టర్ ఫర్ సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంటింగ్ వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్ సచ్ యాస్ మదర్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఓకేనా అండ్ అనేమియా స్పెషల్ డ్రైవ్ ఆన్ ది అకేషన్ కర్ణన్ ఎక్స్ప్లెయిన్డ్ త్రూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అబౌట్ దళిత్ బంధు బీయింగ్ ఇంప్లిమెంటెడ్ దళిత్ బంధు బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఆన్ పైలట్ బేసిస్ ఈ దళిత్ బంధు ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని ఇంప్లిమెంటేషన్ గురించి ఒక పీపీటీ ప్రజెంట్ చేయడం జరిగింది అనేమియా ఫ్రీ డ్రైవ్ పోషణ అభియాన్ మన ఊరు మనబడి హెల్త్ ఉమెన్ వెల్ఫేర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ ప్రోగ్రామ్స్ ఈ అన్ని ప్రోగ్రామ్స్ గురించి ఈ ఆర్వి కర్ణన్ గారు ఎవరైతే ఉన్నారో ఈజ్ ది కలెక్టర్ ఆఫ్ కరీంనగర్ ప్రెజెంటెడ్ పీపీటీస్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట ఓకేనా ఆ ప్రోగ్రామ్లో మన కర్ణన్ ఆర్వి కర్ణన్ గారిని యూనిసెఫ్ ఏదైతే ఉందో బాగా అప్రిషియేట్ చేయడం జరిగింది రైట్ నెక్స్ట్ వన్గా చూసినట్లయితే ఇన్ ఎ ఫస్ట్ సిద్దిపేట మున్సిపాలిటీ టు ప్రొడ్యూస్ బయో ఎన్రిచ్డ్ మాన్యూర్ అవుట్ ఆఫ్ వేస్ట్ అంటే అవుట్ ఆఫ్ వేస్ట్ నుంచి బయో మాన్యూర్ని ప్రిపేర్ చేయడం జరిగింది ఎక్కడ సిద్దిపేట మున్సిపాలిటీలో ఇది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇక్కడ మనం కరెక్ట్గా చూసినట్లయితే సిద్దిపేట మున్సిపాలిటీ టు ప్రొడ్యూస్ బయో ఎన్రిచ్డ్ మాన్యూర్ అవుట్ ఆఫ్ వేస్ట్ అంటే చెత్తలో నుండి వేస్ట్లో నుండి మాన్యూర్ని తయారు చేస్తూ ఉన్నారు ఓకేనా ఎటువంటి మాన్యూర్ అది అంటే బయో ఎన్రిచ్డ్ మాన్యూర్ ఓకేనా అంటే దాంట్లో ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి ఫర్టిలైజర్స్ కానీ ఇటువంటి ఏమి ఉండవు చెత్తలో నుండి ప్రాపర్ మంచి విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఫర్ అవర్ ఎన్వైరన్మెంట్ అటువంటి మాన్యూర్ని తయారు చేస్తూ ఉన్నాం ఇక్కడ అది సిద్దిపేటలో దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా బయో ఎన్రిచ్డ్ మాన్యూర్ని మొట్టమొదటిసారి తయారు చేస్తున్న తెలంగాణలోని జిల్లా ఏంటంటే దట్ ఈస్ సిద్దిపేట అది గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనం హరీష్ రావు గారిని చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు దిస్ ఈజ్ ద ఇమేజ్ యూ కెన్ సీ ద ఇమేజ్ ఆఫ్ దిస్ హియర్ కార్బన్ లైట్స్ బయో ఎన్రిచ్డ్ ఆర్గానిక్ మాన్యూర్ ఓకేనా బయో ఎన్రిచ్డ్ ఆర్గానిక్ మాన్యూర్ మట్టిలో నీటి నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మట్టిలో నీటి నిల్వ ఇంప్రూవ్స్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్ ఓకేనా రెడ్యూసెస్ ఇన్సిడెంట్స్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఇంప్రూవ్స్ ఈల్డ్ ఓవర్ టైమ్ ఇక్కడ మనం ఆ బ్యాగ్ మీద రాస్తున్న వాటిని మనం ఇందాక చదవడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ది మోడల్ ఇన్ ది ఎంటైర్ ఇండియా ది సిద్దిపేట మున్సిపాలిటీ ఇన్ కొలాబరేషన్ విత్ కార్బన్ మాస్టర్స్ వాజ్ వర్కింగ్ టు కన్వర్ట్ ద వేస్ట్ ప్రొడ్యూస్డ్ ఇన్ సిద్దిపేట టౌన్ ఇన్ టు బయో ఎన్రిచ్డ్ ఆర్గానిక్ మాన్యూర్ అంటే సిద్దిపేట టౌన్లో ఏదైతే వేస్ట్ ప్రొడ్యూస్ అవుతా ఉందో ఆ వేస్ట్ ప్రొడ్యూస్ అయిన వేస్ట్లో నుండి బయో ఎన్రిచ్డ్ మాన్యూర్ని వీళ్ళు ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉందన్నమాట ఓకేనా విచ్ ఈస్ కాల్డ్ బ్లాక్ గోల్డ్ బై ద సాయిల్ ఎక్స్పర్ట్స్ దీన్ని ఏమంటా ఉన్నారు వీళ్ళు బ్లాక్ గోల్డ్ అని చెప్పేసి వర్డ్ని ఒకటి యూజ్ చేస్తూ ఉన్నారు ఓకేనా బ్లాక్ గోల్డ్ అని మనం నార్మల్గా కోల్ని కూడా అంటాం అదొకటి గుర్తుపెట్టుకోండి నేమింగ్ ఇట్ యాజ్ కార్బోనాలైట్స్ వాట్ ఇట్ ఇట్స్ ఇట్ ఈస్ కాల్డ్ కార్బోనాలైట్స్
ది సిద్దిపేట మున్సిపాలిటీ ఈజ్ ప్రిపేరింగ్ టు లాంచ్ ద ప్రోడక్ట్ ఇంటూ మార్కెట్ షార్ట్లీ. ఇంకా మార్కెట్లోకి రాలేదు, మార్కెట్లోకి త్వరలోనే తీసుకొద్దాం అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. విత్ ద సపోర్ట్ ఆఫ్ ఫినాన్స్ మినిస్టర్ టి హరీష్ రావు ద మున్సిపాలిటీ హ్యాస్ సైన్డ్ ఏ మెమోరాండమ్ విత్ కార్బన్ మాస్టర్స్ కంపెనీ. ఏ కంపెనీ మన వాళ్ళు అంటే కార్బన్ మాస్టర్స్ కంపెనీ, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ది ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ద వేస్ట్ పైలింగ్ అప్ అండ్ కన్వర్ట్ ఇంటూ ద బెస్ట్ ఫర్టిలైజర్ విచ్ ఇస్ ఎవెన్చువల్లీ ఎర్న్ మరీ ఫర్ ది మున్సిపాలిటీ. ఏదైతే వేస్ట్ అనేది మనం అలానే వదిలేస్తే వేస్ట్ అనేది రోజు రోజుకు ఇట్లా పేరుకుంటా పోతుంది, అదే వేస్ట్ని మనం అట్లా పేరుకుంటా పోయే వేస్ట్ని తీసుకొచ్చి రీసైకిల్ చేసి దాంట్లో నుండి వన్ ఆఫ్ ద బెస్ట్ మాన్యూర్స్ని తీస్తే దట్ విల్ బి వెరీ వెరీ గుడ్ ఫర్ ది సొసైటీ, దట్ విల్ బి వెరీ వెరీ గుడ్ ఫర్ ది ఎన్వైరన్మెంట్ అండ్ ఆ మున్సిపాలిటీకి కొంత రెవెన్యూని కూడా జనరేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? ది సిద్దిపేట మున్సిపాలిటీ జనరేటింగ్ 60 metric tons ఆఫ్ వేస్ట్ ఎవ్రీడే. అంటే సిద్దిపేట మున్సిపాలిటీలో 60 metric tons ఆఫ్ వేస్ట్ అనేది ఎవ్రీడే వస్తూ ఉంది. కాబట్టి దాంట్లో నుండి ఈ మాన్యూర్ కనుక తయారు చేయడం స్టార్ట్ చేస్తే అది 100% ఫంక్షనల్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? అవుట్ ఆఫ్ దిస్ 15 tons ఈజ్ గార్డెన్ వేస్ట్ అండ్ 10 tons ఈజ్ ఫుడ్ వేస్ట్. దీస్ 25 tons ఆఫ్ వేస్ట్ విల్ బి యూస్డ్ ఇన్ ప్రిపేరింగ్ ద ఆర్గానిక్ మాన్యూర్ అపార్ట్ ఫ్రమ్ ద జనరేటింగ్ బయోగ్యాస్. ఓకేనా? 15 tons ఏంటంటే గార్డెన్ వేస్ట్ అంట, అట్లనే తర్వాత దాదాపు ఒక 10 tons అనేది ఫుడ్ వేస్ట్. అంటే ఈ రెండు కలిపి 25 tons అవుతుంది. ఈ 25 metric tons మనము ఈ మాన్యూర్ యూజ్ చేయడానికి యూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం మనల్ని క్వశ్చన్ అడిగితే వేస్ట్ నుండి బయో మాన్యూర్ తీసే తీసుకొచ్చిన జిల్లా ఏంటంటే మనకు అది సిద్దిపేట, అది గుర్తుపెట్టుకోండి. రైట్. ఎయిమింగ్ టు ప్రొడ్యూస్ 100 to 120 బ్యాగ్స్ ఆఫ్ మాన్యూర్ పర్ డే, ద కో ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ కార్బన్ మాస్టర్స్ సోమ్ నారాయణ హ్యాస్ సెడ్ దట్ దే వుడ్ ప్రొడ్యూస్ 4,000 to 5,000 బ్యాగ్స్ ఆఫ్ ఆర్గానిక్ మాన్యూర్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం 4,000 to 5,000 ఆర్గానిక్ మాన్యూర్ బ్యాగ్స్ని తయారు చేస్తామని చెప్పేసి మనకు సోమనారాయణ గారు చెప్పడం జరుగుతూ ఉంది. పుట్టింగ్ ద ప్రైస్ ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ ఎ 40 kg బ్యాగ్ అస్ 300 ఈచ్. సోమనారాయణ సెట్ దే విల్ ప్లాన్ టు సెల్ దెమ్ అక్రాస్ ద సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఇనిషియలీ. మొదట్లో అంటే స్టార్టింగ్లో ఇనిషియల్గా వాళ్ళు సిద్దిపేటలోనే సెల్ చేయడం చేస్తారంట. 40 kg బ్యాగ్కి 300 rupees ఛార్జ్ చేస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. ఓకేనా? అపార్ట్ ఫ్రమ్ దట్ ఫుడ్ వేస్ట్ ఇస్ ఆల్సో ప్రొడ్యూసింగ్ 200 kg ఆఫ్ బయో సిఎన్జీ ఎవ్రీడే. ది మున్సిపాలిటీ అండ్ కార్బన్ మాస్టర్స్ ఫర్ ఏమింగ్ 15 lakh to 20 lakh పర్ యానమ్ అన్ ది ప్రాజెక్ట్. ఇట్ హ్యాస్ ఆల్సో క్రియేటెడ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ 20 locals. ఒక 20 local పీపుల్కి కూడా ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం జరుగుతూ ఉంది. ఓకేనా? రైట్. ఇక్కడ చూసినట్లయితే మనం 20th ఎడిషన్ ఆఫ్ బయో ఏషియా ఇనాగ్రేటెడ్ ఇన్ హైదరాబాద్. ఓకేనా? 20th ఎడిషన్ ఆఫ్ బయో ఏషియా అనేది ఎక్కడ ఇనాగ్రేట్ అయింది? హైదరాబాద్లో జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ రెండు. బయో ఏషియా ఏదైతే సమిట్ జరుగుతూ ఉందో ఈ బయో ఏషియా సమిట్ 8th ఎడిషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ బయో ఏషియా 8th ఎడిషన్ అంటే మనకి 20th ఎడిషన్. అండ్ ఈ బయో ఏషియా సమిట్ ఎక్కడ జరుగుతుంది అనేది ఇంకొక పాయింట్. ఈ బయో ఏషియా సమిట్ అనేది మనకు హైదరాబాద్లో జరుగుతూ ఉంది. యూ కెన్ సీ ది ఇమేజ్ ఆఫ్ హియర్, యూ కెన్ సీ మిస్టర్ కేటీఆర్ స్టాండింగ్ ఓవర్ హియర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ది పీపుల్. ఓకేనా? ఇప్పుడు చూసినట్లయితే ది 20th ఎడిషన్ ఆఫ్ బయో ఏషియా, ఏషియాస్ లార్జెస్ట్ లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ కేర్ కన్వెన్షన్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై తెలంగాణ ఇండస్ట్రీస్ ఐటీ మినిస్టర్ కె తారక రామారావు ఇన్ హైదరాబాద్. ఓకేనా? ఈ సంవత్సరం థీమ్ ఏందని చూసినట్లయితే అడ్వాన్సింగ్ ఫర్ వన్ టు సెలబ్రేట్ ద స్పిరిట్ ఆఫ్ కొలాబరేషన్ అండ్ ప్రమోటింగ్ హ్యూమన్ ప్రాస్పెరిటీ. ఐ విల్ రీడ్ యూ అవుట్ ఫర్ అగైన్. అడ్వాన్సింగ్ ఫర్ వన్ టు సెలబ్రేట్ ది స్పిరిట్ ఆఫ్ కొలాబరేషన్ అండ్ ప్రమోటింగ్ హ్యూమన్ ప్రాస్పెరిటీ అనేది ఈ 20th ఎడిషన్ ఆఫ్ బయో ఏషియా యొక్క థీమ్ అనమాట. ఓకేనా? ఇనాగ్రేటింగ్ ద సమిట్ మినిస్టర్ సెట్ COVID-19 పాండమిక్ ప్రూవ్ ద వాల్యూ ఆఫ్ కొలాబరేషన్ యాజ్ అ వరల్డ్ కేమ్ టుగెదర్ టు ఓవర్కమ్ ద హ్యూమానిటీస్ గ్రేటెస్ట్ హెల్త్ కేర్ ఛాలెంజెస్. ఏమంటా ఉన్నారంటే ఈ COVID-19 వల్ల అసలు కొలాబరేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది బయటపడ్డది. ఈ COVID-19 వల్లనే అందరూ ఒకటే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి కొలాబరేట్ అయ్యి మళ్ళీ కోవిడ్ నుండి బయటపడడానికి ట్రై చేస్తూ ఉన్నారు అన్నట్టు కేటీఆర్ గారు చెప్పడం జరుగుతుంది. హీ సెడ్ బయో ఏషియా ప్లేడ్ అండ్ క్రూషియల్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ. ద 3-day గ్లోబల్ ఫోరం విల్ విట్నెస్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ గవర్నమెంట్ డిగ్నిటరీస్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్, సైంటిస్ట్ అండ్ రీసెర్చ్ అండ్ అదర్ డెలిగేట్స్ ఆఫ్ గ్లోబల్ రిప్యూట్. ఓకే? రైట్. ఇక్కడ చూసినట్లయితే బయో ఏషియా 2023 5 స్టార్టప్స్ అవార్డెడ్ ఫర్ మోస్ట్ ఇన్నోవేటివ్ ఫ్యూచరిస్టిక్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఓకేనా? మళ్ళీ ఒకసారి చదువుతాను, వినండి. బయో ఏషియా 2023లో ఎన్ని స్టార్టప్స్? మొత్తం 5 స్టార్టప్స్ అవార్డెడ్ ఫర్ మోస్ట్ ఇన్నోవేటివ్ ఫ్యూచరిస్టిక్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఇక్కడ చూసినట్లయితే అమాంగ్ 75 స్టార్టప్స్ షార్ట్లిస్టెడ్ ఫ్రమ్ అక్రాస్ ది వరల్డ్, 5 ఇంక్లూడింగ్ 2 ఫ్రమ్ తెలంగాణ వర్ సెలెక్టెడ్ ఫర్ క్యాష్ అవార్డ్స్ ఎట్ ది బయో ఏషియా 2023. అంటే ఈ బయో ఏషియా 2023లో ఏదైతే జరిగిందో దీంట్లో మొత్తం 75 స్టార్టప్స్ నుంచి కేవలం ఒక 5 స్టార్టప్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 5 స్టార్టప్స్లో నుండి ఒక 2 తెలంగాణ నుండి కూడా ఉన్నాయి. అంటే ఈ మొత్తం 5 స్టార్టప్స్కి క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా?
A 12 member jury comprising experts from diverse fields selected the 5 startups for most innovative and futuristic products and services. మొత్తం 75 ఉండే 75 నుండి కేవలం 5 నే సెలెక్ట్ చేసినలో ఈ 5 స్టార్టప్స్ ని ఏమంటున్నారు అంటే ఇన్నోవేటివ్ అండ్ ఫ్యూచరిస్టిక్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అంటా ఉన్నారు. కాబట్టి వీటికి క్యాష్ ప్రైస్ అనేది ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. ఈ క్యాష్ ప్రైస్ ప్రొవైడ్ చేస్తున్న మొత్తం 5 స్టార్టప్స్ లో నుండి ఒక 2 స్టార్టప్స్ అనేది తెలంగాణకు సంబంధించినవి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్స్పోర్ట్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓకేనా, ఎక్స్పోర్ట్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, తర్వాత లాంబ్డాజెన్ థెరాపెటిక్స్, కొంచెం ఇట్ ఈస్ వెరీ టిపికల్ టు టర్మ్, దాన్ని పలకడం కొంచెం కష్టంగా ఉన్నది. తర్వాత ప్రతిభ హెల్త్ కాన్, తర్వాత రామ్జా జెనోసెన్సర్, తర్వాత సత్య ఆర్ఎక్స్ ఫార్మా ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓకేనా, సత్య ఆర్ఎక్స్ ఫార్మా ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది తెలంగాణ బేస్డ్, గుర్తుపెట్టుకోండి, ఇది తెలంగాణ బేస్డ్ అనమాట. దీస్ ఆర్ ది ఫైవ్ ఫ్యూచరిస్టిక్ అండ్ మోస్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అనమాట. మనం ఇందాక అనుకున్నాం కదా, ఆ ఫైవ్ ఏంటి అంటే ఇవే, ఎక్స్బోర్ట్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, తర్వాత లాంబ్డాజెన్ థెరాపెటిక్స్, తర్వాత ప్రతిభ హెల్త్ కేర్, ఇది తెలంగాణ నుండి, దిస్ ఈజ్ ఫ్రమ్ తెలంగాణ, అండ్ దిస్ సత్య ఆర్ఎక్స్ ఫార్మా ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, దిస్ ఈజ్ ఫ్రమ్ తెలంగాణ, ఓకేనా. ఈ రెండు ఏవైతే ఉన్నాయో 5 స్టార్టప్స్లో నుంచి ఈ 2 స్టార్టప్స్ తెలంగాణకు సంబంధించినవి. లెటస్ గో ఫార్వర్డ్. ఇప్పుడు చూసినట్లయితే బయో ఏషియా 2023 హైదరాబాద్ బేస్డ్ ఏఆర్సిఐ డిజైన్స్ బయో కంపాటిబుల్ మెటల్ ఇంప్లాంట్స్. ఇక్కడ మనం ఇమేజ్లో చూడొచ్చు, వీటిని కొంచెం మెటల్ ఇంప్లాంట్స్ని మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి చూద్దాం. ఇన్ ద లాస్ట్ 5 డికేడ్స్ గ్రేట్ అడ్వాన్సెస్ హవ్ బీన్ మేడ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బయోమెటీరియల్స్, ఓకేనా, బయోమెటీరియల్స్ ఫోకసింగ్ ఆన్ బయో కంపాటిబిలిటీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ రీసెర్చ్ ఫ్రమ్ హైదరాబాద్ బేస్డ్ ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ ఏఆర్సిఐ హ్యావ్ డెవలప్డ్ బయో కాంపాటిబుల్ మెటల్ ఇంప్లాంట్స్ ఫర్ ద యూజ్ ఇన్ హ్యూమన్స్. సింపుల్గా చెప్పాలంటే ఏవైతే మెటల్కి సంబంధించిన ఏవైతే మనం యూజ్ చేస్తామో మన బాడీ లోపల పెట్టేటిది, దాని గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం జరుగుతూ ఉంది, ఓకేనా. ది ఐరన్ మ్యాంగనీస్ బేస్డ్ అలాయ్స్ displayed at Bio Asia 2023 can participate in the healing process and then degrade gradually without leaving any implant residues in the human body. మీరు కనుక చూసినట్లయితే కొన్నిసార్లు స్టంట్స్ అని వేస్తారు, లేదా కొన్నిసార్లు లెగ్ ఫ్రాక్చర్ అయితే దాంట్లో రాడ్స్ అని వేస్తూ ఉంటారు, లేదా అటువంటి వేసినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే బాడీలో అవి ఖరాబ్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఈవేవ్ అవుతున్నాయో, వీటి ద్వారా ఏమవుతున్నాయో, వాటి పని అయిపోయిన తర్వాత అవి ఆటోమేటిక్గా మన బాడీలోనే కరిగిపోతాయి, దానివల్ల ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉండవు. అటువంటి వాటిని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ అనేది చేయడం జరిగింది, అండ్ వాటిని బయో ఏషియా సమిట్ 2023 హైదరాబాద్లో ఏదైతే జరిగిందో దాంట్లో డిస్ప్లే చేయడం జరిగింది. సింపుల్, ఓకేనా, రైట్. ఇన్స్టెడ్ ఆఫ్ మెటలిక్ ఇంప్లాంట్స్ దట్ రిమైన్ పర్మనెంట్లీ ఇన్ ద హ్యూమన్ బాడీ అండ్ కెన్ కాజ్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ఇన్ఫ్లమేషన్ అండ్ థెర్మోబోసిస్. వీటన్నిటికంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ కంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా మన బాడీలోనే కరిగిపోతాయి. Right. The main motive of exhibiting the research work in BioAsia is that it gives a meta platform to meet several industries and opens several opportunities for us, says Sarada, a scientist at ARCI. ఏమంటుందంటే దీనివల్ల కొత్త ఆపర్చునిటీస్ అనేది రావడం జరుగుతుందని చెప్తా ఉన్నారు, ఓకేనా. దే హ్యావ్ ఆల్సో డెవలప్డ్ ఏ నానో కాంపోజిట్ క్రియేటెడ్ కోటింగ్ నేమ్డ్ ATL విచ్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ నాన్ కెటాక్సిక్ ఆల్టర్నేటివ్ టు ద యాంటీబ్యాక్టీరియల్ కోటింగ్స్ ఎస్పెషల్లీ ఫర్ హెల్త్ అప్లికేషన్స్ ఆన్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ టు ప్రివెంట్ ద రైజ్ ఆఫ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా, ఓకేనా. అడిషనలీ నానో స్ట్రక్చర్డ్ టెక్స్టైల్స్ హవ్ ఆల్సో బీన్ ఎగ్జిబిటెడ్ ఎట్ ద స్టాల్ ఇన్ ది ఈవెంట్. దీస్ డెవలప్మెంట్స్ ఆర్ యెట్ టు బి క్లినికల్లీ టెస్టెడ్ అండ్ ఎక్స్పెక్టెడ్ టు బి అవైలబుల్ మార్కెట్ ఇన్ ద షార్ట్ పీరియడ్. అంటే నానో స్ట్రక్చర్ టెక్స్టైల్స్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది, తర్వాత నానో కాంపోజిట్ కోటింగ్స్ తీసుకొని రావడం జరుగుతూ ఉంది. అంటే ఈ బయో ఏషియా సమిట్ 2023 ఏదైతే జరుగుతూ ఉందో దీంట్లో కొత్త కొత్త ప్రోడక్ట్స్ని తీసుకొని రావడం జరుగుతూ ఉందమ్మా, ఓకేనా. విచ్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ది హ్యూమన్స్ ఇన్ ది ఫర్దర్ జనరేషన్స్. ఇవి ఇంకా కంప్లీట్గా మార్కెట్లోకి రాలేదు, కంప్లీట్ టెస్టింగ్ అనేది ఒకసారి జరిగినాక ఇవన్నింటిని మార్కెట్లోకి తీసుకొని రావడం జరుగుతుంది, ఓకేనా, రైట్. ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ మిలెట్ బ్యాంక్ ఫీచర్స్ ఇన్ నీతి ఆయోగ్స్ కంపోడియం, ఓకేనా. నీతి ఆయోగ్ కంపోడియంలో దేన్ని మెన్షన్ చేయడం జరిగిందంటే హైదరాబాద్కి సంబంధించిన ఒక స్టార్టప్, హైదరాబాద్లో బేస్ అయి ఉన్న ఒక స్టార్టప్ని, అదేంటిది మిలెట్ బ్యాంక్ ఫ్యూచర్స్. మిలెట్ బ్యాంక్ అనేది, ఈ మిలెట్ బ్యాంక్ అనేది ఏదైతే ఉందో హైదరాబాద్కి సంబంధించిన స్టార్టప్ మిలెట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది మనకు నీతి ఆయోగ్కి సంబంధించిన కంపోడియంలో కనిపిస్తూ ఉంది. దాని విషయాలు ఏందో ఒకసారి చూద్దాం. Startup Millet Bank has been featured in Niti Aayog's Compodium of 75 agri entrepreneurs and innovators, okay na, from across the country under the agriculture sector
ఫర్ ఇట్స్ ఎఫర్ట్స్ ఇన్ ప్రమోషన్ ఆఫ్ మిల్లెట్స్ అండ్ సపోర్టింగ్ ఫార్మర్స్. సింపుల్ టర్మ్స్లో మాట్లాడుకోవాలంటే నీతి ఆయోగ్ ఏదైతే ఉందో, నీతి ఆయోగ్ దేశం మొత్తంలో నుండి ఒక 75 స్టార్టప్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో నుండి హైదరాబాద్లో బేస్ అయిన మిల్లెట్ బ్యాంక్ అనే స్టార్టప్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఫీచర్ చేయడం జరిగింది. ఓకేనా? అంటే క్వశ్చన్ ఎట్లా వస్తుంది, హైదరాబాద్కి సంబంధించిన ఏ స్టార్టప్ మనకు నీతి ఆయోగ్ యొక్క కాంపిటీషన్లో కనిపించింది అంటే మనకు ఆన్సర్ ఏంటిది, మిల్లెట్ బ్యాంక్. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2021. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది, దిస్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2021. మిల్లెట్ బ్యాంక్ ఈస్ వర్కింగ్ విత్ మిల్లెట్ ఫార్మర్స్ అండ్ మైక్రో ప్రాసెసింగ్ యూనిట్స్ ఇన్ ఫార్ములేటింగ్ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ మిల్లెట్ బేస్డ్ ప్రొడక్ట్స్. అంటే మిల్లెట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్కెట్ చేస్తూ ఉన్నారు, వాటిని బ్రాండ్ చేస్తూ ఉన్నారు, వాటిని ఫార్ములేట్ చేస్తూ ఉన్నారు ఈ మిల్లెట్ బ్యాంక్ అనే స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు. ఓకేనా? మిల్లెట్ బ్యాంక్ పోర్ట్ఫోలియో ఆఫ్ ప్రొడక్ట్స్ ఇంక్లూడ్ బ్రోత్ రెడీ టు ఈట్ అండ్ రెడీ టు కుక్ ప్రొడక్ట్స్. ఓకేనా? రెడీ టు ఈట్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఎట్ ద సేమ్ టైం రెడీ టు కుక్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇన్ లెస్ దాన్ 18 మంత్స్ ఆఫ్ ఇన్సెప్షన్ మిల్లెట్ బ్యాంక్ హ్యాస్ హెల్ప్డ్ ఓవర్ 500 ఫార్మర్స్ అండ్ రూరల్ ఎంటర్ప్రీనర్స్ ఇన్ పోస్ట్ హార్వెస్టింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్. అంటే ఫార్మర్స్కి బేసిక్గా వీళ్ళు చాలా చాలా యూజ్ అవుతూ ఉన్నారన్నమాట. ఓకేనా? ఎస్, ఈ స్టార్టప్ వాళ్ళ ఏమవుతుందంటే ప్రమోట్ కన్జంప్షన్ ఆఫ్ మిల్లెట్స్, అంటే మిల్లెట్స్ యొక్క కన్జంప్షన్ ఇంప్రూవ్ చేయడం, తర్వాత విచ్ ఆర్ న్యూట్రిషియస్ అమంగ్ ద అర్బన్ పీపుల్ ఎస్పెషలీ యూత్ అండ్ చిల్డ్రన్. ఓకేనా? అంటే మిల్లెట్స్ యొక్క కన్జంప్షన్ని ఇంక్రీజ్ చేయడం కూడా వన్ ఆఫ్ ద విల్ యొక్క ఒక లక్ష్యం లాగా అనుకోండి. ఓకేనా? దిస్ అపార్ట్ ఓనస్ వాస్ వన్స్ అంటూ into support farmers to take up extensive cultivation of different millets and create sustainable ecosystem. Evaru Vishala Reddy Vuyula, founder of Millet Bank. Basic ga ee Millet Bank anedi entante ee millets ane millets evaraithe farmers produce chestu unnaro, okay na, evaraithe farmers millets produce chestu unnaro atvanti farmers ki ee startup anedi kontha varaku help avuta undi. ఓకేనా? అట్ ద సేమ్ టైం ఈ జనాలలో కొంతవరకు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంది. దేని గురించి? మిల్లెట్స్ యొక్క కన్జంప్షన్ గురించి. మనం నార్మల్గా వైట్ రైస్ కన్జ్యూమ్ చేయడం కంటే మిల్లెట్స్ యొక్క కన్జంప్షన్ కనుక చేసినట్లయితే మిల్లెట్స్ వల్ల మనకు కొంతవరకు ఎనర్జీ వస్తుంది రాదర్ దాన్ వైట్ రైస్. ఓకేనా? మనం నార్మల్గా అన్నం తింటూ ఉంటాం వైట్ రైస్, దానివల్ల ఎటువంటి బెనిఫిట్ ఉండదు హెల్త్ బెనిఫిట్స్. అదే దాని ప్లేస్లో మీరు మిల్లెట్స్ కనుక రిప్లేస్ చేసినట్లయితే దేర్ బిల్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్. ఓకేనా? అంటే ఈ స్టార్టప్ మిల్లెట్ బ్యాంక్ అనే స్టార్టప్ ఏదైతే ఉందో ఇది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఇటు ఫార్మర్స్కి హెల్ప్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం యూత్కి లేదా నార్మల్ సిటిజన్స్కి కూడా యూజ్ అవుతుంది. అటువంటి మంచి పని చేస్తున్న ఈ మిల్లెట్ బ్యాంక్ అనే ఏదైతే ఈ స్టార్టప్ ఉందో ఈ స్టార్టప్ని నీతి ఆయోగ్ వాళ్ళ మ్యాగజైన్లో అనుకోండి ఒక మ్యాగజైన్లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి నీతి ఆయోగ్ వాళ్ళ కంపేడియంలో లేదా నీతి ఆయోగ్ వాళ్ళ మ్యాగజైన్లో ఈ తెలంగాణ నుండి అవకాశం పొందిన స్టార్టప్ పేరు ఏం పేరు అంటే మిల్లెట్ బ్యాంక్. గుర్తుపెట్టుకోండి. రైట్, సింపుల్. రైట్, ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ బడ్జెట్ 2023 గురించి ఉంది. ఇక్కడ మనం తెలంగాణ బడ్జెట్ గురించి డీప్గా వెళ్ళను ఎందుకంటే మనం అది తెలంగాణ బడ్జెట్ అనే టాపిక్లో తెలుసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ ఓవరాల్ హెడ్డింగ్స్ ఏవైతున్నాయో విచ్ ఆర్ ఇంపార్టెంట్ వాటిని మాత్రమే మనం చూసుకుందాం. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే రెవెన్యూ రిసిప్ట్స్. ఓకేనా? రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, తర్వాత క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. మనం అవన్నీ డిస్కస్ చేయకుండా కేవలం ఇక్కడ ఎంతైతే నంబర్ ఇచ్చినో దాని గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత అంటే 2.16 లాక్ క్రోర్గా మనకు కనిపిస్తుంది. ఎంత? 2.16 లాక్ క్రోర్గా. తర్వాత స్టేట్కి ఇన్కమ్ సోర్స్ ఉంటుంది కదా, రెవెన్యూ ఇన్కమ్ ఉంటుంది కదా, దాంట్లో మనం చూసినట్టయితే మనకి రెవెన్యూ ఇన్కమ్లో మనకు 2 సోర్సెస్ ఉంటాయి, ట్యాక్స్ రిసోర్స్ అండ్ నాన్ ట్యాక్స్ రిసోర్స్. ఓకేనా? ఇక్కడ ట్యాక్స్ రిసోర్స్ కనుక మనం చూసినట్లయితే ట్యాక్స్ రెవెన్యూ చూసినట్లయితే 1.31 లాక్ క్రోర్గా మనకు కనిపిస్తుంది. ఎంత? 1.31 లాక్ క్రోర్. అదే నాన్ ట్యాక్స్ రెవెన్యూ కనుక చూసినట్లయితే మనకి 22,808 క్రోర్స్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే సెంట్రల్ టీఎస్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ కనుక చూసినట్లయితే 21,470 క్రోర్స్గా మనకు కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనము రెవెన్యూ సర్ప్లస్, మరి సర్ప్లస్ ఎంత కనిపిస్తుంది అంటే 4,881 క్రోర్స్ కనిపిస్తుంది. తర్వాత ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, వాట్ ఈస్ ద ఫిజికల్ డెఫిసిట్, ఈ విషయాలన్నిటి మనం వీటన్నిటి గురించి మనం చాలా క్లియర్గా తెలంగాణ బడ్జెట్ అనే టాపిక్లో డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ చేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ చూసినట్లయితే 38,234 క్రోర్స్గా మనకు ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? రైట్, ఇక్కడ మేజర్ అలొకేషన్స్ కనుక చూసినట్లయితే అంటే ఏ స్కీమ్కి లేదా ఏ ప్రోగ్రామ్కి ఎంత అలొకేట్ చేయడం జరిగిందనేది మనం చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ దళిత బంధు ప్రోగ్రామ్కి 12,980 క్రోర్స్ మనం ఇక్కడ అంటే తెలంగాణ గవర్నమెంట్ అనేది అలొకేట్ చేయడం జరిగింది. తర్వాత పల్లె ప్రగతి అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో పల్లె ప్రగతి ప్రోగ్రామ్కి 3,360 క్రోర్స్ అలొకేట్ చేయడం జరిగింది. తర్వాత పట్టణ ప్రగతికి 1,474 క్రోర్స్ అలొకేట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ డెట్ ఏదైతే ఉందో దానికి
సంబంధించి 26,831 కోట్లు అలకేట్ చేయడం జరిగింది. తర్వాత 2BHK ఏదైతే ప్రోగ్రామ్ ఉందో, రెండు పడకల ఇల్లు ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి 7,890 క్రోర్స్, తర్వాత 25,000 హౌసెస్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఓకేనా. తర్వాత అనిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి 2,071 క్రోర్స్ అలకేట్ చేయడం జరిగింది. తర్వాత రైతు బంధు ప్రోగ్రామ్కి 15,075 క్రోర్స్ ఓకేనా, రైతు బీమాకి 1,589 క్రోర్స్, తర్వాత న్యూ రిక్రూట్మెంట్స్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి 1,000 క్రోర్స్ ఓకేనా, తర్వాత మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ బడ్జెట్ని 31 క్రోర్స్ నుంచి 270 కోట్లకు పెంచడం జరిగింది. తెలంగాణ బడ్జెట్ గురించి, తెలంగాణ బడ్జెట్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గురించి తెలంగాణ బడ్జెట్ అనే క్లాస్లో క్లియర్లీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇక్కడ వరకే డిస్కస్ చేయడం జరిగింది. విచ్ ఆర్ ఇంపార్టెంట్ టర్మ్స్, దాన్ని మాత్రమే డీల్ చేయడం జరిగింది. దాంట్లో కూడా డెప్త్కు పోవడం జరగలేదు. తెలంగాణ బడ్జెట్ అనే క్లాస్లో డెప్త్గా తెలుసుకుందాం. రైట్, ఇక్కడ చూసినట్లయితే మనం టీఎస్ అమాంగ్ 5 స్టేట్స్ విత్ లోయెస్ట్ డెట్ టు జిఎస్డిపి రేషియో, దీని గురించి కూడా మనం ఇక్కడ మనం తక్కువ మాట్లాడుకొని తెలంగాణ బడ్జెట్లో ఎక్కువగా మాట్లాడుకోవచ్చు. ఓవరాల్గా చెప్పాలనుకుంటే ఏదైతే అప్పులు ఏవైతే ఉంటాయో అప్పుల రేషియో అనేది తెలంగాణకు తక్కువగా ఉన్నదని చెప్పేసి ఈ ఏమంటుంది ఈ ఆర్టికల్ మనకు చెప్తా ఉంది. ఓకేనా, రైట్. ఇక్కడ బిగ్ లీప్ ఫర్ ఎకో టూరిజం, ఓకేనా, అంటే ఎకో టూరిజం విషయంలో తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు టేక్ ఏ మేజర్ స్టెప్ అనమాట. ఓకేనా, తెలంగాణలో టూరిజం అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబోతా ఉంది ఇంక నెక్స్ట్ ఫేజ్లో. ఇప్పుడు చూసినట్లయితే 75 క్రోర్స్ ఆర్ స్పెంట్ ఫర్ కాళేశ్వరం సర్క్యూట్, ఓకేనా, కాళేశ్వరం సర్క్యూట్ ఏదైతే ఉందో ఆ కాళేశ్వరం సర్క్యూట్ కోసం ఒక 750 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టబోతా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే గవర్నమెంట్ ఏం చేస్తూ ఉందంటే ఒక 18 ఎకో టూరిజం డెస్టినేషన్స్ని డెవలప్ చేస్తూ ఉంది. ఓకేనా, 18 ఎకో టూరిజం డెస్టినేషన్స్ డెవలప్డ్ ఇన్ తెలంగాణ. ఆ 18 ఎకో టూరిజం డెస్టినేషన్స్ ఏంటి అనేది ఇక్కడ చూసినట్లయితే మనకు సోమశిల రిజర్వాయర్, తర్వాత సింగోటం రిజర్వాయర్, అక్క మహాదేవి కేవ్స్, ఈగలపెంట శ్రీశైలం. ఈగలపెంట మనం తెలంగాణ నుంచి శ్రీశైలం పోయే టప్పుడు మనకు మనకి ఈగలపెంట కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మన్ననూర్, తర్వాత మల్లెల తీర్థం, తర్వాత ఉమామహేశ్వర టెంపుల్, తర్వాత లక్నవరం, మేడారం, తాడ్వాయి, మల్లూర్, బొగతా వాటర్ ఫాల్స్, తర్వాత కుమ్రంరీం మెమోరియల్ పార్క్, జోడేఘాట్, పాకాల, కోమటి చెరువు, సిద్దిపేట, అలీసాగర్, ఎకో టూరిజం ఎట్ జన్నారం అండ్ కడెం రిజర్వాయర్. ఈ అన్ని ప్లేసెస్లో ఒక 18 ఎకో టూరిజం డెస్టినేషన్స్ని తెలంగాణ గవర్నమెంట్ అనేది డెవలప్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ 18 మీద మనకు ఎంతో కొంత అవగాహన అనేది ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా ఎకో టూరిజంలో తెలంగాణ ఈజ్ గోయింగ్ టు టేక్ ఏ మేజర్ స్టెప్. ప్లీజ్ డూ రిమెంబర్ దిస్. రైట్, తెలంగాణ సెయిలర్ హెడెడ్ ఫర్ ఏషియన్ గేమ్స్, ఓకేనా, తెలంగాణ సెయిలర్ హెడెడ్ ఫర్ ఏషియన్ గేమ్స్, యూ కెన్ సీ ఆర్ హియర్, ఓకేనా, అండ్ హీఈస్ హర్ పార్ట్నర్ ఎయిటీన్ ఇయర్ ఓల్డ్ ప్రీతి కొంగర, ఓకేనా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సెయిలర్, ఆమె పేర్ ఏంటిదంటే ద నేమ్ ఆఫ్ ద సెయిలర్ ఈజ్ ప్రీతి కొంగర అండ్ షీఈస్ 18 ఇయర్స్ ఓల్డ్. షీ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ హాంగ్జూ ఏషియన్ గేమ్స్ 2023, ఓకేనా. హాంగ్జూ ఏషియన్ గేమ్స్ 2023 ఏవైతే జరగబోతున్నాయో ఆ హాంగ్జూ ఏషియన్ గేమ్స్ 2023కి ప్రీతి కొంగర హ్యాస్ బీన్ సెలెక్టెడ్, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఆమె నేమ్ గుర్తుపెట్టుకోవడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ స్పోర్ట్స్ పర్స్పెక్టివ్లో ఈ కరెంట్ అఫైర్స్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, ఇక్కడ చూడొచ్చు ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ అక్రాస్ స్టేట్. కేసీఆర్ గారు ఏమంటున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే, కేసీఆర్ సేస్ దే విల్ బీ సెటప్ ఇన్ ఎవ్రీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ మనం చూడొచ్చు నారాయణపేట్ మున్సిపాలిటీకి సంబంధించిన ఒక ఏమంటారు దీన్ని మార్కెట్ అనమాట ఇది, ఓకేనా. ఇక్కడ నారాయణపేట, ఇక్కడ చూడొచ్చు నారాయణపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ విచ్ వాస్ ఇనాగ్రేటెడ్ రీసెంట్లీ. అంటే ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీకి ఇటువంటి ఒక మార్కెట్ని డెవలప్ చేస్తామని చెప్పేసి ఇక్కడ కేసీఆర్ గారు అనేది మనం గమనించవచ్చు, ఓకేనా. రైట్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, యూఓహెచ్ అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ప్రొఫెసర్స్ ఎలెక్టెడ్ యాజ్ ఫెలోస్ ఆఫ్ రాయల్ సొసైటీ ఆఫ్ బయాలజీ. రాయల్ సొసైటీ ఆఫ్ బయాలజీకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు సంబంధించిన ఇద్దరు ప్రొఫెసర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన విషయాన్ని చూద్దాం, ఓకేనా. ప్రొఫెసర్ ఏఎస్ రాఘవేంద్ర కరెంట్లీ ఆన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ రీసెర్చ్ చైర్పర్సన్ ఇన్ ద స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ అండ్ ప్రొఫెసర్ ప్రి ప్రకాష్ బాబు ఏ సీనియర్ ప్రొఫెసర్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ అండ్ ద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు సంబంధించిన ఇద్దరు ప్రొఫెసర్లు, ఒకరు ఏఎస్ రాఘవేంద్ర సార్ అండ్ ఇంకొక వ్యక్తి ఎవరు అంటే ప్రకాష్ బాబు సార్, వీళ్ళిద్దరూ మనకు బయాలజీ ఏదైతే రాయల్ ఫెలోషిప్ ఆఫ్ బయాలజీ ఉందో దానికి సెలెక్ట్ అవ్వడం జరిగింది. రాయల్ సొసైటీ ఆఫ్ బయాలజీ, అది దట్ ఈస్ ఇన్ యూకే, ఓకేనా. రైట్, ది ఫెలోషిప్ ఈస్ ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మెంబర్షిప్ ఇన్ ఆర్ఎస్బి అండ్ ఈస్ బెస్టోడ్ ఇన్ రికగ్నేషన్ ఆఫ్ వన్స్ సైంటిఫిక్ కాంట్రిబ్యూషన్ టు ద రీసెర్చ్ ఇన్ బయాలజీ. ఫెలోస్ ఆఫ్ ఆర్ఎస్బి, ఓకేనా, ఆర్ఎస్బి అంటే రాయల్ సొసైటీ ఆఫ్ బయాలజీ, ఆర్ దోస్
who achieved distinction in the fields of biological research and teaching and application in biology. Basic ga vallu andinchina sevalaku gaanu research lo ledha biology lo vallu andinchina sevalaku gaanu vallaki ivalani endante Royal Society of Biology ki select cheyadam jarugutadi. Alla select aina vallalo iddaru professors manaku University of Hyderabad nundi kanipistha unnaru. Vallu iddaru evaru ante AS Raghavendra sir and inkokaru Mr. Prakash Babu sir. ఓకేనా ప్రొఫెసర్ ఏఎస్ రాఘవేంద్ర ఈజ్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాంట్ సైన్సెస్ లైఫ్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ 1985 అండ్ హిజ్ రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఆర్ ఫోటోసింథటిక్ కార్బన్ అసెస్మేషన్ అండ్ మైటోకాండ్రియా క్లోరోప్లాస్ ఇంట్రాక్షన్ అండ్ సిగ్నల్ ట్రాన్స్డక్షన్ ఇన్ స్టొమాటల్ గాడ్ సెల్స్ ఇట్స్ వెరీ డీప్ సబ్జెక్ట్ చాలా డీప్ సబ్జెక్ట్స్ అటువంటి సబ్జెక్ట్స్లో వాళ్ళు వర్క్ చేసినందుకు గాను అందరు రీసెర్చ్ చేసినందుకు గాను వాళ్ళకి అంత పెద్ద అవకాశం అనేది రావడం మనం గమనించవచ్చు ప్రొఫెసర్ ప్రకాష్ బాబు సార్స్ రీసెర్చ్ గ్రూప్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ ద ఏరియా ఆఫ్ బ్రెయిన్ డిసీజెస్ ఇన్ కొలాబరేషన్ with neuroclinicals clinicians and main research is interests are neurodegenerative diseases cerebral ischemia stroke cerebral malaria glomia and మింగోమా అంటే బ్రెయిన్ ట్యూమర్స్ అంటే బ్రెయిన్ ట్యూమర్స్ ఇటువంటి పెద్ద పెద్ద అంశాల ఇలా ఇలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్ద పెద్ద వెరీ వెరీ సైంటిఫిక్ అంశాల మీద వాళ్ళు రీసెర్చ్ చేయడం వల్ల వాళ్ళు వాళ్ళ పార్ట్ చాలా యాక్టివ్గా రోల్ ప్లే చేయడం వల్ల వాళ్ళకు రాయల్ సొసైటీ ఆఫ్ బయాలజీలో చోటు దక్కడం జరిగింది వాళ్ళు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుండి ఉండడం వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఓకేనా రైట్ ఇప్పుడు చూసినట్టయితే వెల్స్పన్ గ్రూప్ టు ఇన్వెస్ట్ 3,000 to 5,000 crore ఇన్ తెలంగాణ ఓవర్ నెక్స్ట్ 5 years అంటే కమింగ్ నెక్స్ట్ 5 years వెల్స్పన్ అనే గ్రూప్ ఏదైతే ఉందో ఈ వెల్స్పన్ అనే గ్రూప్ 3,000 to 5,000 crores అనేది ఇన్వెస్ట్ చేయబోతా ఉందనేది మనకి ఇక్కడ కాంటెక్స్ట్గా కనిపిస్తూ ఉంది ఓకేనా ఇక్కడ చూసినట్లయితే ముంబై బేస్డ్ వెల్స్పన్ గ్రూప్ అంటే వెల్స్పన్ గ్రూప్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ కనిపిస్తూ ఉంది మనకి వెల్స్పన్ గ్రూప్ యొక్క హెడ్ క్వార్టర్ మనకి ముంబైలో కనిపిస్తూ ఉంది వన్ ఆఫ్ ద ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మల్టీనేషనల్ కంగ్లామరేట్స్ హ్యాస్ అనౌన్స్డ్ ప్లాన్స్ టు ఇన్వెస్ట్ 3,000 to 5,000 crores ఇన్ తెలంగాణ త్రూ ఇట్స్ సబ్సిడరీ కంపెనీస్ ఇన్ డిఫరెంట్ సెక్టార్స్ ఓవర్ ది నెక్స్ట్ 5 years అంటే రాబో 5 సంవత్సరాలలో ముంబై బేస్డ్ వెల్స్పన్ కంపెనీ 3,000 to 5,000 crores అనేది తెలంగాణలో ఇన్వెస్ట్ చేయబోతా ఉందని మనకు తెలుస్తుంది ఓకేనా ద ఇన్వెస్ట్మెంట్ వుడ్ బి ఇన్ అడిషన్ ఆఫ్ 2,000 crore ఇన్ బీయింగ్ స్పెండ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వెల్స్పన్ గ్రూప్స్ అడ్వాన్స్డ్ టెక్స్టైల్ ఫెసిలిటీ అట్ చందనవెల్లి ఇన్ రంగారెడ్డి డిస్టిక్ విచ్ వాస్ ఇనాగరేటెడ్ బై ది మినిస్టర్ అంటే ఆల్రెడీ ఏదైతే 2,000 crores ఒక ఎస్టాబ్లిష్మెంట్ టెక్స్టైల్ ఫెసిలిటీ ఏదైతే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందో దానికి తోడు ఇంకా 3,000 crore ఖర్చు పెడతారనమాట వీళ్ళు ఓకేనా విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 500 crores దిస్ ఫెసిలిటీ ఈజ్ వెల్స్పన్ సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సేమ్ విసినిటీ ఆఫ్టర్ సెటింగ్ అప్ ఆఫ్ ఫ్లోరింగ్ ఫెసిలిటీ వాల్యూ ₹1,500 crore ఇన్ ద 2 years ఎగో అంటే వీళ్ళు కాన్స్టాంట్లీ తెలంగాణలో కొంతవరకు డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది తెలంగాణలో ఏదైతే ఆల్రెడీ డెవలప్మెంట్ ఏరియా ఏదవుతుందో ఆ ఏరియాలో టెక్స్టైల్ రూపంలో వీళ్ళు ఎంట్రీ ఇచ్చి అక్కడ కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉన్నారు ఇంకా రాబోయే రోజులలో ఇంకా వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెరుగుతూ ఉంటుంది మనం గుర్తుంచుకోవాల్సింది మెయిన్గా ఏంటంటే వెల్స్పన్ కంపెనీ ఏది వెల్స్పన్ కంపెనీ ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉంది వెల్స్పన్ కంపెనీ యొక్క హెడ్ క్వార్టర్ ఏందనేది మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా వెల్స్పన్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్వెస్టర్స్ ఇన్ చందనవెల్లి విచ్ ఈస్ అ ఫాస్ట్ ఎమర్జింగ్ యాజ్ ఇండస్ట్రియల్ హబ్ ఇండస్ట్రియల్ హబ్గా ఫాస్ట్గా ఎమర్జ్ అవుతున్న చందనవెల్లి అనే ప్రాంతం ఏదైతుందో ఈ చందనవెల్లిలో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది కూడా వెల్స్పన్ అనే కంపెనీ అనేది మనం ఇక్కడ గమనించాలి ఓకేనా రైట్ హైదరాబాద్ ఈ మొబిలిటీ వీక్ ఫ్రమ్ 6th to 11th February 2023 ఓకేనా హైదరాబాద్లో జరుగుతుంది ప్రోగ్రామ్ దట్ ఈస్ ఈ మొబిలిటీ వీక్ ఫ్రమ్ 6th to 11th February 2023 దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో మనకు కనిపిస్తూ ఉంటాయి ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఆర్గనైజింగ్ ఏ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ హైదరాబాద్ ఈ మొబిలిటీ వీక్ ఫ్రమ్ 6th to 11th February 2023 అంటే ఇటువంటి ఈ మొబిలిటీ వీక్ అనేది ఇప్పటివరకు జరగలేదు దిస్ ఈజ్ అ ఫస్ట్ టైం ఈ మొబిలిటీ వీక్ అనేది మనకు ఫస్ట్ టైం కనిపిస్తూ ఉంది దట్ ఈస్ ఇన్ హైదరాబాద్ ఇక్కడ మనం చూసినట్లయితే ర్యాలీ హైదరాబాద్ మొబిలిటీ నెక్స్ట్ హైదరాబాద్ కేఎస్ మొబిలిటీ గ్రాండ్ సెటప్ ఛాలెంజ్ హైదరాబాద్ ఈ మోటార్ షో 2023 అండ్ హైదరాబాద్ ఈ ప్రిక్స్ ఓకేనా గ్రాండ్ ప్రిక్స్ తెలుసు మనకు సేమ్ అలానే ఈ ప్రిక్స్ రైట్ ది హైదరాబాద్ ఈ మొబిలిటీ వీక్ కిక్స్ ఆఫ్ ది హైదరాబాద్ ఈవీ సమిట్ హెల్డ్ ఎట్ ది హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఓకేనా హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ అక్కడ ఒక ఈవీ సమిట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఓకేనా ది సమిట్ విల్ షోకేస్ గ్లోబల్ లీడర్స్ ఎమినెంట్ అకాడమిషియన్స్ అండ్ పాలసీ మేకర్స్ డిస్కసింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ సస్టైనబుల్ మొబిలిటీ అంటే వీ వాంట్ మొబిలిటీ అండ్ వీ ఆల్సో వాంట్ దట్ మొబిలిటీ ఇన్ ఏ సస్టైనబుల్ మ్యాటర్ కాబట్టి దాని గురించే మనం ఈవీ మీద కాన్స్టెంట్గా ఫోకస్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రాబో రోజులలో వీల్ నాట్ హ్యావ్ ది రినవబుల్ సోర్సెస్ అంటే నాన్ రినవబుల్
రెన్యూవబుల్ సోర్సెస్, రెన్యూవబుల్ కాదు నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ ఉండాలి, లైక్ పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు ఇటువంటి ఉండవు. కాబట్టి మనం ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీదనే ఆధారపడాలి, ఎందుకంటే అల్టిమేట్లీ వీ నీడ్ మొబిలిటీ. మరి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ చేయాలి తప్పదు. మరి ఆ ట్రావెల్ చేసే క్రమంలో మనకు పెట్రోల్ డీజిల్ కావాలంటే ఉండవు, దాని ప్లేస్లో ఖచ్చితంగా ఈ వెహికల్స్ అనేది రీప్లేస్ చేయాలి. దాని గురించి సంబంధించిన ఒక సమ్మిటే మనకు హైదరాబాద్లో జరగడం జరిగింది. ఓకేనా? ది ఈవెంట్ విల్ ఫీచర్ ఎ మిక్స్ ఆఫ్ యాక్టివిటీస్ సచ్ యాస్ ప్యానల్ డిస్కషన్స్, కీనోట్ స్పీచెస్ అండ్ నెట్వర్కింగ్ సెషన్స్ బై ప్రామినెంట్ స్టేక్ హోల్డర్స్ ఇన్ ద గ్లోబల్ ఈవీ ఎకోసిస్టమ్. ది హైదరాబాద్ ఈ మొబిలిటీ వీక్ విల్ బ్రింగ్ ది గ్లోబల్ ఈవీ ఎకోసిస్టమ్ టు ద సిటీ టు ఎనేబుల్ కొలాబరేషన్ అండ్ లర్నింగ్ వైల్ సెలబ్రేటింగ్ ద ప్రోగ్రెస్ మేడ్. డ్యూరింగ్ దిస్ వీక్ ద సిటీ విల్ హోస్ట్ హైదరాబాద్ ఈవీ సమిట్, ద ర్యాల్ ఈ హైదరాబాద్, హైదరాబాద్ ఈ మోటార్ షో బిఫోర్ క్లోజింగ్ ద వీక్ విత్ ద హైదరాబాద్ ఈ ప్రిక్స్. హైదరాబాద్ ఈ ప్రిక్స్తో ఈ ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అవుతుంది అనమాట. సెవరల్ ఎక్సైటింగ్ ఈవెంట్స్ హవ్ బీన్ ప్లాన్డ్ డ్యూరింగ్ ద వీక్ టు షో కేస్ ది గ్లోబల్ ఈవీ ఎకోసిస్టమ్ అండ్ ప్రమోట్ అడాప్షన్ ఆఫ్ క్లీన్ అండ్ సస్టైనబుల్ మొబిలిటీ. దీస్ ఇంక్లూడ్ హైదరాబాద్ ఈవీ సమిట్, ద ర్యాల్ ఈ హైదరాబాద్ అండ్ ది హైదరాబాద్ ఈ మోటార్ షో కల్మినేటింగ్ విత్ ద హైదరాబాద్ ఈ ప్రిక్స్. హైదరాబాద్ ఈ ప్రిక్స్తో ఈ ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అవుతుంది. బేసిక్గా ఏంటంటే ఇవన్నిటికంటే మనకు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఆర్గనైజింగ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ హైదరాబాద్ ఈ మొబిలిటీ వీక్ ఫ్రమ్ 6th to 11th February 2023. అంటే మనకు వచ్చే క్వశ్చన్ ఇక్కడ నుండి రేజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే హైదరాబాద్ ఈ మొబిలిటీ వీక్ ఎప్పుడు జరిగింది అంటే 6th to 11th February అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత ర్యాల్ ఈ హైదరాబాద్ దానిలో జరిగిన ప్రోగ్రామ్స్ని కనుక మనకు అడిగినట్టయితే ర్యాల్ ఈ హైదరాబాద్, మొబిలిటీ నెక్స్ట్ హైదరాబాద్, కేస్ మొబిలిటీ గ్రాండ్ స్టార్ట్అప్ ఛాలెంజ్, తర్వాత హైదరాబాద్ ఈ మోటార్ షో 2023, తర్వాత హైదరాబాద్ ఈ ప్రిక్స్. దీంతో హైదరాబాద్ ఈ ప్రిక్స్తో ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అయింది. ఓకేనా? ఇవి మనకు మెయిన్ పాయింట్స్. వీటన్నిటికంటే మనకు ఇంతకుముందు ఏవైతే మనం మాట్లాడుకున్నామో దట్ విల్ బి ద మెయిన్ పాయింట్స్. రైట్, ఈవీ సమిట్ కనుక మనం చూసినట్లయితే ఈవీ సమిట్ ఎప్పుడు జరిగింది 6th February 2023 రోజు జరిగింది. తర్వాత ర్యాల్ ఈ హైదరాబాద్ ఎప్పుడు జరిగింది 7th February 2023. హైదరాబాద్ ఈ మోటార్ షో ఎప్పుడు జరిగింది 8th and 9th February. హైదరాబాద్ ఈ ప్రిక్స్ ఎప్పుడు జరిగింది మనకు అంటే 10th and 11th February జరిగింది. ది ఫస్ట్ ఎవర్ ఫార్ములా ఈ రేస్ ఇన్ ఇండియా విల్ సీ 22 డ్రైవర్స్ ఫ్రమ్ 11 టీమ్స్ ఫైట్ ఇట్ అవుట్ ఫర్ విక్టరీ. ఓకేనా? మొత్తం ఎంతమంది పార్టిసిపేట్ చేయడం జరిగిందంటే మనకి 22 డ్రైవర్స్ కనిపిస్తూ ఉన్నారు 11 టీమ్స్లో, అంటే ఒక టీమ్కి ఇద్దరు మంది కనిపిస్తూ ఉన్నారు. ఫస్ట్ ఎవర్ కార్ రేస్ ఇన్ ఇండియా విచ్ ఇస్ ఈ రేస్. ఓకేనా? మనమల్ గ్రాండ్ ప్రిక్స్ జరుగుతూ ఉంటుంది అది వేరు, ఇది ఈ రేస్ అనేది ఫస్ట్ టైం జరిగింది ఇండియాలో, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 10th and 11th February జరిగింది. ఓకేనా? తెలంగాణ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టేట్స్ ఇన్ ఇండియా టు లాంచ్ ఎ ప్రోగ్రెసివ్ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ పాలసీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, చూడండి, ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ పాలసీ. ఓకేనా? ఉన్న వన్ ఆఫ్ ది బిగినింగ్ స్టేట్స్ ఆఫ్ తెలంగాణ. త్రూ పాలసీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ తెలంగాణ ఎయిమ్స్ టు బి వన్ ఆఫ్ ద టాప్ డెస్టినేషన్స్ ఇన్ ద వరల్డ్ ఫర్ ఈవీ అండ్ బ్యాటరీ ఇన్నోవేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్. ఆఫ్ కోర్స్ హైదరాబాద్ వాంట్స్ టు బీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బ్యాటరీ ఇన్నోవేషన్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సేల్స్ కావచ్చు. ఇటువంటి ప్లేస్లో హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్లో ఉండాలని చెప్పేసి ఇన్ని సమిట్స్ కానీ ఈ ప్రిక్స్ కానీ ఇటువంటి అన్నింటిని తెలంగాణ గవర్నమెంట్ మనకి కనెక్ట్ చేస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఓకేనా? రైట్, మనకు బేసిక్గా 6th to 11th అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? 6th to 11th. రైట్, తెలంగాణ మొబిలిటీ వ్యాలీ, యూ కెన్ సీ హియర్ ఇక్కడ ఉన్న టాపిక్ ఏంటి నెక్స్ట్ మనకి, తెలంగాణ మొబిలిటీ వ్యాలీ. అంటే గవర్నమెంట్ ఎయిమ్స్ ఎట్ 50,000 crore ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈ మొబిలిటీ. అగైన్ సేమ్ టాపిక్, మోస్ట్లీ సేమ్ టాపిక్ విచ్ ఇస్ రిలేటెడ్ టు మొబిలిటీ, దట్ టూ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఈ మొబిలిటీ. మొబిలిటీ అంటే మనం వెళ్ళడం, బైక్స్ కార్స్ యూజ్ చేయడం. అవి ఏ బైక్స్ కార్స్ యూజ్ చేయడం? ఈ వెహికల్స్ యూజ్ చేయడం. ఈ వెహికల్స్ అంటే ఎలక్ట్రికల్లీ ఛార్జ్డ్ వెహికల్స్ యూజ్ చేయడం. ఓకేనా? టీఎంవి being set by the state government to create best in class infrastructure making Telangana most competitive destination for both manufacturing and establishment R&D in India. Okay na? Manufacturing gochu, research and development gochu, what anniti kuda Hyderabad oka best place undalani government of Telangana is planning. Endukante future anta EVs de kabatti, ultimately em antaru vaatni investments aithe jarugutayi. Manamu manchi infrastructure chupiste mana daggarane jarugutayi. Vere state మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించగలిగితే, మంచి పాలసీ చూపించగలిగితే వాళ్ళ దగ్గర జరుగుతాయి. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ట్రైయింగ్ టు షో గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ గుడ్ ఫెసిలిటీస్ అండ్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సో దట్ కంపెనీస్ కెన్ కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ. దాంట్లో భాగంగానే ఒక 50,000 crore ఇన్వెస్ట్మెంట్ని తెలంగాణ గవర్నమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. రైట్, తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ ఎయిమింగ్ టు అట్రాక్ట్ 50,000 crore ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ.
ఓకేనా తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఓవర్ నెక్స్ట్ 5 ఇయర్స్ అకార్డింగ్ టు ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీ రామారావు. అంటే మనకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక కొన్ని సంవత్సరాలలో రాబోయే 5 సంవత్సరాలలో 50,000 కోట్లను అట్రాక్ట్ చేయడమే తెలంగాణ గవర్నమెంట్ యొక్క లక్ష్యం. స్పీకింగ్ ఆఫ్టర్ ఫార్మల్ ఇనాగరేషన్ ఆఫ్ ద ఫస్ట్ ఈ మొబిలిటీ వీక్ ఎ ఫ్లాగ్షిప్ గవర్నమెంట్ ఈవెంట్ రావు సెడ్ ఇండియాస్ ఫస్ట్ న్యూ మొబిలిటీ ఫోకస్డ్ క్లస్టర్ ద తెలంగాణ మొబిలిటీ వ్యాలీ. ఏకైనా మనకు జినోమ్ వ్యాలీ తెలుసు, ఇప్పుడు తెలంగాణ మొబిలిటీ వ్యాలీ. ఈజ్ బీయింగ్ సెట్ బై ద స్టేట్ గవర్నమెంట్ టు క్రియేట్ బెస్ట్ ఇన్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేకింగ్ తెలంగాణ ది మోస్ట్ కాంపిటేటివ్ డెస్టినేషన్ ఫర్ బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ R&D in India. Okay, na? Active participation, you say. The vision for TMV has been created with active participation from the industry and academia. చూసినట్లయితే ద స్టేట్ ఆల్సో ఎంగేజ్డ్ లీడింగ్ కన్సల్టింగ్ ఫర్మ్ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ టు హెల్ప్ కాన్సెప్చువలైజ్ అండ్ డెవలప్ ఏ ట్రూలీ డిఫరెన్షియేటెడ్ విజన్ ఫర్ తెలంగాణ మొబిలిటీ. ఓకేనా TMV అంటే తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఎయిమ్స్ టు ఫెసిలిటేట్ కంపెనీస్ అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ ఆఫ్ సస్టైనబుల్ మొబిలిటీ ఇంక్లూడింగ్ ఎలక్ట్రిక్ 2-wheel, 3-wheel and 4-wheeler అడ్వాన్స్డ్ సెల్ కెమిస్ట్రీ అండ్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్. ఇక్కడ చూడొచ్చు అడ్వాన్స్డ్ సెల్ కెమిస్ట్రీ అండ్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్. ఓకేనా టైర్ 1 అండ్ టైర్ 2 కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ ఆటో ఇంజనీరింగ్ అండ్ R&D కంపెనీస్. బేసిక్గా ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్ టు అట్రాక్ట్ ది ఇన్వెస్ట్మెంట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఈ మొబిలిటీ. ఇది పాయింట్. ఓకేనా ఈ మొబిలిటీ, ఈ మొబిలిటీలో ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయి కొన్ని రోజులలో కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడో కాకుండా తెలంగాణలో జరగాలనే తెలంగాణ గవర్నమెంట్ యొక్క లక్ష్యం. ఓకేనా ఇక్కడ చూస్తే యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ స్టేట్ ఈస్ డెవలపింగ్ 4 మెగా క్లస్టర్స్. ఓకేనా ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సంబంధించి ఒక 4 మెగా క్లస్టర్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఇన్ జహీరాబాద్, ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఇన్ సీతారాంపూర్, ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ క్లస్టర్ ఇన్ దివిటిపల్లి అండ్ ఇన్నోవేషన్ క్లస్టర్ ఇన్ ఎంకతాల. ఈ నాలుగింటిని గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఏం డెవలప్ చేస్తాను, ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఇన్ జహీరాబాద్, ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఇన్ సీతారాంపూర్, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ క్లస్టర్ ఇన్ దివిటిపల్లి అండ్ ఇన్నోవేషన్ క్లస్టర్ ఎట్ ఎంకతాల. దివి నాలుగు అనేది ఈ ఆర్టికల్లో ఈ పార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, రెడ్యూస్ కాస్ట్ ఆపరేషన్స్. ఇక్కడ కనుక చూసినట్లయితే ఈచ్ ఆఫ్ ద క్లస్టర్స్ విల్ బి ఎక్విప్డ్ విత్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ ఫర్ దర్ టెనెంట్ అని ఎవరు చెప్పారు, రావు సెడ్ అంటే రావు అంటే ఇక్కడ కేటీఆర్. ఓకేనా అనదర్ ఫోకస్ ఏరియా ఫర్ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఈజ్ ద టాలెంట్ డెవలప్మెంట్ టు ట్రాన్జిషన్ ఆఫ్ న్యూ మొబిలిటీ. దేర్ ఈజ్ ఏ ప్రెసింగ్ నీడ్ ఫర్ అప్ స్కిల్ అండ్ రీస్కిల్ ఎగ్జిస్టింగ్ టాలెంట్ ద మినిస్టర్ సెడ్ యాడింగ్ ద TMV వర్ ది బ్రింగింగ్ టుగెదర్ ఇండస్ట్రీ అండ్ ద అకాడమియా టు సెటప్ సిరీస్ ఆఫ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ టు క్రియేట్ ఇండస్ట్రీ. బేసిక్గా మన కేటీఆర్ గారు ఏమంటున్నారంటే దీన్ని డెవలప్ చేయాలి, దానికి సంబంధించిన స్కిల్స్ అనేది కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలనే విధంగా ఇక్కడ కేటీఆర్ గారు మాట్లాడడం జరుగుతూ ఉంది. తర్వాత స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తాం అంటే హై ఎండ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తాం, ఎందుకంటే ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుందో అక్కడనే డెవలప్మెంట్ కూడా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి డెవలప్మెంట్ కూడా బాగా తీసుకొస్తామని చెప్పేసి ఆ డెవలప్మెంట్ వల్ల మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది తగ్గిస్తామని చెప్పేసి మనకి ఇక్కడ కేటీఆర్ గారు చెప్పడం జరుగుతూ ఉంది. రైట్, దీస్ ఆర్ ది కరెంట్ అఫైర్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ది ఫిబ్రవరి మంత్ అంటే తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ 2023 తెలంగాణకు సంబంధించిన ఫిబ్రవరి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నిటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. ఎవ్రీ ఆస్పెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ డిస్కస్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని తీసుకొని మేము ముంగట ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ మళ్ళీ మనం ఒక మంచి క్లాస్తోని అంటే విత్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ విల్ మీట్ యూ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.